అందరికీ నమస్కారం మన ఛానల్ కి స్వాగతం ఈ రోజు టాపిక్ మన విద్యార్థులు ప్రపంచ దేశాల్లో అంటే సుమారుగా 15 లక్షల మంది మన విద్యార్థులు మన దేశం నుంచి సుమారు 100 దేశాల్లో ఉన్నారు అంటే ప్రపంచంలో సగభాగం దేశాల్లో మన విద్యార్థులు ఉన్నారు ఎలా అంటే మన విద్యార్థులు చదువు కోసం అక్కడికి వెళ్తున్నారు చదువు కోసం ఏ కంట్రీస్ కి వెళ్తున్నారు అంటే ఎక్కువగా అమెరికా వెళ్తున్నారు అమెరికా తర్వాత యునైటెడ్ ఎమిరేట్స్ దాంట్లో కూడా 2 లక్షలకు పైగా జనం ఉన్నారు అక్కడ 2 లక్షలు ఇక్కడ 2 లక్షలు ఉన్నారు మొత్తం మీద ఏంటంటే ఈ సంఖ్య పెరుగుతూ వస్తుంది ఎక్కడ తగ్గట్లేదు పెరుగుతుంది ఎందుకంటే మన దేశంలో విద్యా అవకాశాలు ఉన్నత విద్యా అవకాశాలు దొరక్క వెళ్ళేటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు అనేటువంటిది ఒక అంటే ఒక వాదన ఉంది ఎందుకు ఉన్నత విద్యా అవకాశాలు మన దగ్గర దొరకట్లేదు అనేటువంటిది ఒక చర్చనీయాంశం అది ఆ చర్చనీయాంశాన్ని పక్కన పెడితే మన దేశాని నుంచి విద్యార్థులు ఎన్ని దేశాలకు వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ఏ కోర్సులకు వెళ్తున్నారు అంటే ఇంజనీరింగ్ కి వెళ్తున్నారు ఎక్కువగా ఉక్రెయిన్ ఇటువంటి దేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థుల్లో వైద్యం అంటే డాక్టర్స్ అవటానికి అక్కడ విద్య కోసం వెళ్తున్నారు వైద్య విద్య కోసం ఉక్రెయిన్ ఎక్కువగా వెళ్తున్నారు ఉక్రెయిన్ దేశంలో ఉన్న వాళ్ళు సింహ భాగం ఈ డాక్టర్ చదువు కోసమే వెళ్తున్నారు అందులోనూ ఉన్నత విద్య కోసం వెళ్తున్నారు ఇప్పుడు ఎమిరేట్స్ అటువంటి కంట్రీస్ కి వెళ్ళిన వాళ్ళు యాక్చువల్గా చాలామంది అంటే 90% పైగా అక్కడ స్థిరపడిన వాళ్ళే అంటే ఆ స్థిరపడిన వాళ్ళని బట్టే వీళ్ళు వెళుతున్నారు అంటే చాలామంది అక్కడ స్థిరపడిపోయారు ఆ విద్యార్థులే అక్కడికి వెళుతున్నారు ఎమిరేట్స్ అటువంటి కంట్రీస్కి తర్వాత మిగతా దేశాలకి ఎవరైతే వెళుతున్నారో విద్యార్థులు విద్య కోసం విద్య అయిన తర్వాత మన దగ్గరికి వస్తున్నారా అంటే చాలా తక్కువ శాతం వస్తున్నారు అంటే అది 10% లోపే ఉంది అంటే అక్కడే సెటిల్ అయిపోతున్నారు ఇలా లక్షల మంది మన దేశం నుంచి విదేశాలకి అంటే వలస వెళ్తున్నారా చదువు కోసం వెళ్తున్నారా అని మనం ఆలోచిస్తే చదువు కోసం వెళ్ళి అక్కడ స్థిరపడిపోతున్నారు ఎందుకంటే తిరిగి వస్తే ఇక్కడ ఎలాంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది గ్యారంటీ లేదు కాబట్టి ఒక భరోసా లేదు కాబట్టి అక్కడే వాళ్ళు సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇది ఎమిరేట్స్లో 2,20,000 మంది ఉంటే కెనడాలో 2,15,000 మంది ఉన్నారు అలాగే అమెరికాలో 2.5 లక్షల మంది ఉన్నారు ఆస్ట్రేలియాలో 1 లక్ష వరకు ఉన్నారు సౌదీ అరేబియా యూకే తర్వాత ఒమెన్ న్యూజిలాండ్ రష్యా అన్ని కంట్రీస్లోనూ చైనా జర్మనీ ఫిలిప్పైన్స్ ఉక్రెయిన్ కజకిస్తాన్ ఇలాంటి చిన్న చిన్న కంట్రీస్లో కూడా మన వాళ్ళు విద్య కోసం వెళుతున్నారు ఇందులో ఎందుకు వెళుతున్నారు ఏమిటిది మన దగ్గర ఎందుకు అవకాశాలు లేవు అంటే దానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి జనాభాకి మన దగ్గర ఉండేటువంటి చదువుకున్న వాళ్ళకి చదువుకునే అవకాశం మనం కల్పించటం లేదు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం ఎందుకు మనం చదువు కల్పించలేకపోతున్నాం అంటే మనకి విద్య మీద తర్వాత వైద్యం మీద అంత కాన్సంట్రేషన్ లేకుండా పోయింది అంటే మొదటి నుంచి అలా సాగుతూ వచ్చింది ఇప్పుడు అది జనాభా ఎక్కువ అవటంతో అది ఎక్కువగా కనిపిస్తుంది తర్వాత 20 లక్షల మంది అంటే సుమారుగా 20 లక్షల మంది స్థిరపడిపోయారు స్థిరపడిపోవటం అంటే ఏంటంటే అక్కడికి వెళ్ళి చదువు కోసం వెళ్ళి ఇంకా తిరిగి రాకపోవటం అలాగేంటంటే ఇప్పటికీ కూడా ఆ ట్రెండ్ అలా కొనసాగుతూనే ఉంది ఎక్కడా కూడా తగ్గటం లేదు ఎందుకంటే ప్రతి ఏడాది కూడా ప్రొఫెషనల్ కోర్సులకు కానీ ఉన్నత విద్యకు కానీ ఇక్కడ అవకాశం లేదు ఇక్కడ దొరకట్లేదు అని కొన్ని లక్షలు సుమారుగా వైద్యానికంటే కోటి పైగా అంత ఖర్చు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు అక్కడ వైద్య విద్య అభ్యసించి మన దేశానికి వస్తే ఒక టెస్ట్ రాయాలి వాళ్ళు మన వైద్య విభాగం వాళ్ళు ఒక టెస్ట్ పెడతారు
ఆ టెస్ట్లో చాలామంది ఉత్తీర్ణులు కావట్లేదు. ఎందుకు కావట్లేదు అంటే అక్కడ ఉండే విద్యా విధానాలు వేరు, అక్కడ ఉండే ప్రజలు వేరు, వాళ్ళ భాష వేరు, వాళ్ళకు ఉండేటువంటి రోగాలు వేరు, వాళ్ళకు ఉండే పద్ధతులు వేరు, వాళ్ళ జీవన శైలి వేరు. అందుచేత అక్కడ వాళ్ళకి వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవటం అనేటువంటిది ఒక చాలా కాలం అయితేనే కానీ చాలా ఎక్స్పీరియన్స్ వస్తేనే కానీ అది రాదు. అందువల్ల ఏంటంటే సరైనటువంటి అంటే వేలో సరైన పద్ధతిలో ఈ టెస్ట్ ఈ ప్రవేశ పరీక్షని ప్రవేశ పరీక్ష లాంటిది అది ఆ టెస్ట్లో వాళ్ళు ఉత్తీర్ణులు కాలేకపోతున్నారు. అందువల్ల ఏమవుతుందంటే చాలామంది ఇంకా ఇది కాలేదని వెళ్ళిపోవటం మొదలెట్టారు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోవటం అక్కడికి. అలాంటి విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకు మరి మనకు అవకాశాలు ఉండట్లేదు మన విద్యార్థులకి? మరి ఎందుకంటే చాలా అక్కడ చాలా పేరు తెచ్చుకుంటున్నారు, చాలా డబ్బులు సంపాదించుకుంటున్నారు, చాలా స్థిరపడుతున్నారు. మరి వాళ్ళు ఎందుకు మనకి మన దగ్గర చదువుకోవటానికి అవకాశాలు లేవు అంటే మన పద్ధతులు మారాలి, మన పాలసీలు మారాలి, మన యొక్క విధాన సంవిధానాలన్నింటినీ కూడా ఆమూలంగా మార్చాలి. ఎందుకంటే చదువుకునేటువంటి ఇంట్రెస్ట్ ఉండి యాప్టిట్యూడ్ ఉండి తెలివితేటలు ఉన్న వాళ్ళ తెలివితేటలు మన దేశంలో మనం వాడుకోకపోతే ఆ తెలివంతా కూడా విదేశాలకు వెళ్ళిపోతే మన దేశంలో ఏం మిగులుతుంది? ఇలాంటి ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుత సమాజంలో. ఎందుకంటే ఎంతమంది మరి మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ వీళ్ళందరూ కూడా మరి చాలా ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి అవకాశం మనం కల్పించలేని దుస్థితికి మనం వస్తే మరి ఆ దుస్థితికి తెచ్చిన వాళ్ళు ఎవరు, దానికి కారణాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఇప్పుడు అధ్యయనం కావాలి. కాకపోతే ఏమవుతుందంటే మనం కొంతకాలం అయిన తర్వాత మన మేధాశక్తిని మనం మన దేశం కోల్పోతుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలకే విద్యను అందించేటువంటి భారతదేశం, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మన విద్యార్థులు ఇప్పుడు వెళుతున్నారు అంటే మన దగ్గర అవకాశాలు లేనట్టే అని భావించాల్సి ఉంటుంది కదా. మరి అలాంటి అవకాశాలు ఎందుకు కల్పించట్లేదు మనం? ఆ విద్యార్థులు ఎందుకు మనం పోగొట్టుకుంటున్నాం? ఒకవేళ వాళ్ళు చదివిన వాళ్ళు ఉన్నత విద్య అభ్యసించిన మన దగ్గర అవకాశాలు అనేటువంటివి ఎందుకు మనం కల్పించట్లేదు? ఈ కారణాలన్నీ ఎవరు ఆలోచించాలి? రాజకీయ నాయకులు ఆలోచించాలా? ఉన్నతాధికారులు ఆలోచించాలా? సమాజం ఆలోచించాలా? సమాజం అంటే ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వం సమాజం నుంచే ప్రభుత్వం వస్తుంది కదా. ప్రభుత్వ నిర్ణయాలు సరిగ్గా ఉండాలి. ఎందుకంటే ఆ ప్రభుత్వ నిర్ణయాలు ఎప్పుడైతే సరిగ్గా లేవో ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వలస ఎందుకు వెళ్తారండి? ఉపాధి లేకపోవటం వల్ల వలస, మామూలుగా లేబర్ అయినా వలసకి వెళ్తారు, ఎక్కడెక్కడో పనులకు వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ అవకాశం లేదు కాబట్టి అవకాశం ఉన్నది వెతుక్కుంటూ వెళ్తారు. అలాంటిది పని గురించి వెళ్ళారు, వాళ్ళకి అక్కడ పని లేదు, పట్టణాలకు వచ్చారు, పట్టణాల్లో పని ఉంటుందని వచ్చారు, ఎక్కడో ప్రాజెక్ట్ కడుతుంటే అక్కడికి కుటుంబాలు వెళ్ళిపోయి, ఎక్కడో ఏదో భవనాలు నిర్మిస్తున్నారంటే అక్కడికి వెళ్ళిపోయారు. ఇదన్నీ అంటే అవి పనుల కోసం వెళ్తారు, ఇక్కడ చదువు కోసం వెళుతున్నారు అనేటువంటిది ఒక అంటే విచారకరమైన విషయం. మనం చదువు ఇవ్వలేకపోవటం ఏంటండి? మనం ఇంత దేశంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనం మన విద్యార్థులకి సరైన అవకాశాలు మనం కల్పించటం లేదు, మన ప్రతిభావంతుల్ని మనం పోగొట్టుకుంటున్నాం అనేటువంటిది ఉంది అంటే దీన్ని ఎవరు సంస్కరించాలి? ఎవరు సిద్ధాంతీకరించాలి? ఎవరు దీన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టాలి అనే ఆలోచనలు సమాజంలో ఇప్పుడు బయలుదేరుతున్నాయి. ఈ ఆలోచనలన్నీ కూడా ఒక మార్గానికి వచ్చి ఒక పటిష్టమైన మార్గం కనుక రూపొందించినట్లయితే మన టాలెంట్ మన దగ్గర ఉంటుంది, మన విద్యార్థులు మన దగ్గర చదువుకుంటారు, వాళ్ళ తెలివితేటలు వాళ్ళు ఇవన్నీ కూడా మన దేశానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే స్వామి వివేకానంద లాంటి మహావ్యక్తి మహోన్నత వ్యక్తే చెప్పారు, యువతే దేశానికి వెన్నెముక అని. యువకులు కనుక నిరుత్సాహపడి, యువకులు కనుక అవకాశాలు లేక, యువకులు కనుక పని లేక, యువకులు తమ శక్తి సామర్థ్యాలు మన దేశ ప్రగతికి వాడకపోతే మన దేశం ఏమైపోతుంది? ఎందుకంటే యువతే కదా వెన్నెముక జాతికి, ఏ జాతికైనా. మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతంలో ప్రపంచ దేశాలన్నిటికంటే కూడా యువశక్తి మన దగ్గర ఎక్కువ ఉంది అంటున్నారు. మరి అలాంటి యువశక్తిని మనం కాపాడుకునే చర్యలు, ఎలాంటి చర్యలు మనం తీసుకుంటున్నాం? ఇప్పుడు నాయకులు ఓటు బ్యాంకులు చూసుకుంటున్నారు,
అధికారులు నాయకులు చెప్పినట్టు వింటున్నారు ఉన్నతాధికారులందరూ కూడా. తర్వాత ఎవరు ఈ సమస్యని ఒక బాధ్యతాయుతమైన కోణంలో ఆలోచిస్తున్నారు అనేటువంటిది చూస్తే ఎక్కడా కూడా ఎవరు ఆలోచించట్లేదు అనేటువంటిదే ఉంది. ఏదో అధ్యయనాలు పెడతారు, కమిటీలు పెడతారు, అవి పెడతారు, అవన్నీ రిపోర్ట్స్ ఇస్తాయి, అవన్నీ ఏమవుతాయో అందరికీ తెలుసు. కానీ ఇది భారతదేశానికి ఒక గొడ్డలి పెట్టి లాంటి విషయం ఇది. ఎందుకంటే అసలు 100 దేశాల్లో మన విద్యార్థులు 100,000లో ఉన్నారు అంటే మన దేశానికి సంపద ఏంటండి? యువశక్తి సంపద. సంపద అంటే కోట్లల్లోనూ అది చూస్తున్నారు, కానీ యువశక్తిని మనం పోగొట్టుకుంటున్నాం అనేటువంటిది, ఈ సంపదను మనం పోగొట్టుకుంటున్నాం, దీన్ని మనం రక్షించుకోవాలి అనేటువంటి ఆలోచన ఇప్పుడు బయలుదేరినా దాన్ని కార్యాచరణ వచ్చి అది అమల్లోకి వచ్చి మన టాలెంట్ని మనం కాపాడుకొని మన విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు అన్ని అవకాశాలు మనం కల్పించి వాళ్ళ యొక్క మేధస్సును మనం వాడుకున్న రోజే మన దేశానికి అతి గతి. లేకపోతే మన దేశం ఎన్నిటినో కోల్పోతుంది, ఎంతో శక్తిని కోల్పోతుంది. యువశక్తిని కోల్పోవటం అంటే నిర్వీర్యం అవటం. అలాంటి పరిస్థితులు రాకూడదని భావిస్తూ అనేక కొత్త కోణాలు, అనేక కొత్త విషయాలతో మీ ముందుకు వస్తున్నాను. నన్ను దీవించండి, మీరు చూడండి, ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. నమస్కారం, సెలవు.